నెక్స్ట్ టాపిక్ 25వ రోజు మ్యాజిక్ సంకేతాన్ని అర్థం చేసుకోండి. జీవితం ఉల్లాసవంతమైనది, వినోదాత్మకమైనది. మనం ఆ ఉల్లాసంతోనే, ఆ వినోదంతోనే మన చుట్టూ ఉన్న మ్యాజిక్ని తిరిగి పట్టుకోవాలి. ఈరోజు చెప్పబోయే మ్యాజిక్ సంకేతాన్ని అర్థం చేసుకోవటం అనేది నాకు చాలా ఇష్టమైన అభ్యాసం. ఎందుకంటే ఇది మనం ఈ విశ్వంలో ఆడుకునే ఒక ఆట లాంటిది, చాలా వినోదభరితమైనది. ఈ విశ్వమంతా మన పట్ల ఎంతో స్నేహపాత్రంగా ఉందని, మన పట్ల శ్రద్ధ వహిస్తుందని ఊహించండి. మనం ఏమి కోరుకున్నా అవి మనకి దక్కాలని ఈ ప్రపంచం కూడా కోరుకుంటుందని ఊహించండి. అయితే ప్రపంచం అలా నడుచుకుంటూ వచ్చి మీరు కోరినవి మీ చేతిలో పెట్టలేదు కదా. అందుకని అది ఆకర్షణ సూత్రం ద్వారా మీకు లభించబోయే దాని గురించి కొన్ని సంకేతాలను పంపుతుంది. మీ కలలు సాకారం కావాలంటే మీలో కృతజ్ఞత ఉండాలని ఈ విశ్వానికి తెలుసు. అందుకని మీలో కృతజ్ఞతా భావం ఉండవలసిన అవసరాన్ని గుర్తు చేస్తూ అది మీకు కొన్ని సంకేతాలను పంపుతుంది. మీ చుట్టూ ఉండే మనుష్యుల ద్వారా, పరిస్థితుల ద్వారా, సంఘటనల ద్వారా మీలో ఉండవలసిన కృతజ్ఞతా భావాన్ని గుర్తు చేసి సంకేతాలను పంపిస్తుంది. అవి ఇలా ఉంటాయి. మీకు ఒక అంబులెన్సు సైరన్ వినిపించిందనుకోండి. దానికి సంకేతం ఏమిటంటే మీరిప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నందుకు కృతజ్ఞత ప్రకటించాలని అన్నమాట. అలాగే మీరు ఒక పోలీస్ కారును చూశారనుకోండి, మీరు భద్రంగా క్షేమంగా ఉన్నందుకు కృతజ్ఞత ప్రకటించాలి. ఎవరైనా వార్తాపత్రిక చదువుతూ మీకు కనిపిస్తే అందులోని మంచి వార్తల పట్ల మీరు కృతజ్ఞులై ఉండాలి. అట్లాగే మీరు బరువు తగ్గాలనో పెరగాలనో అనుకుంటూ ఉన్నప్పుడు, ఒక సమతూకపు బరువులో ఉన్న వ్యక్తిని చూసినప్పుడు మీకు అలాంటి శరీర సౌష్ఠవం ఉన్నందుకు కృతజ్ఞత చెప్పమని ప్రపంచం మీకు ఒక సంకేతం పంపుతుందన్నమాట. మీకొక భావుక ప్రేమికుడు, ప్రేమికురాలు కావాలని కోరిక కలిగినప్పుడు పరస్పర ప్రేమలో ఓలలాడే జంట కనబడిందనుకోండి, అటువంటి ప్రేమికురాలో ప్రేమికుడో దొరికినందుకు కృతజ్ఞత చెప్పటం అనేదే ఆ సంకేతం. మీరొక కుటుంబాన్ని ఏర్పరచుకోవాలనుకుంటుండగా పిల్లపాపలతో ఒక కుటుంబం మీ కంటపడితే అటువంటి కుటుంబం మీకు రాబోతుందని సంకేతం. అందుకు కృతజ్ఞత చెప్పండి. మీరు వెళ్లే దారిలో ఒక బ్యాంకు కానీ ఏటీఎం కానీ తగిలిందనుకోండి, మీకున్న సంపదకు కృతజ్ఞత చెప్పమని సంకేతం. ఇంటికి వచ్చినప్పుడు మీ అందాల గృహిణికి కృతజ్ఞత చెప్పండి. మీ పొరుగువారు మిమ్మల్ని ఒక కప్పు కాఫీకి పిలిచినా, వారు మీకు అనుకోకుండా కనిపించినా మీ పొరుగువారికి కృతజ్ఞత చెప్పమని సంకేతం. మీ జాబితాలో మీరు కావాలని కోరుకున్న వస్తువు కనపడిందనుకోండి, అంటే ఒక ఇల్లు, కారు, మోటార్ సైకిల్, చెప్పులో, కంప్యూటరో, ఆ కోరికకు కృతజ్ఞత చెప్పమని దాని సంకేతం. ఉదయాన్నే మీకెవరైనా శుభోదయం చెప్పారనుకోండి, దాని మ్యాజిక్ సంకేతం ఏమిటంటే ఆ శుభోదయానికి మీరు కృతజ్ఞత చెప్పాలని. అట్లాగే మీకు ఎదురైన ఏ వ్యక్తి అయినా చాలా ఆనందంగా ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఆ ఆనందానికి కృతజ్ఞత చెప్పాలన్నమాట. ఎవరైనా ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పటం మీ చెవుల పడితే మీరు కూడా థ్యాంక్ యూ చెప్పాలని సంకేతం. మీ దినచర్యలో మీరు కృతజ్ఞత చెప్పవలసిన సమయాలను గురించి వచ్చే సంకేతాలు లెక్కలేనన్ని. ఆ సంకేతాలను మీరెప్పుడూ అపార్థం చేసుకోలేరు. అవన్నీ కూడా సరైన సంకేతాలే. ఈ ప్రపంచం ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని మీకు మ్యాజిక్ సంకేతాలను పంపుతూ ఉంటుంది. వాటికి మీరు అప్పటికప్పుడే కృతజ్ఞత చెప్పాలి. ఈ ఆట నేను రోజు ఆడుతూ ఉంటాను. అంచేత ఇప్పుడు నాకు ప్రపంచం నుంచి అందే సంకేతాలన్నీ తెలుసు. వాటికి అప్పటికప్పుడే థ్యాంక్ యూ చెబుతూ ఉంటాను. ప్రపంచం ఎప్పటికప్పుడు సంకేతాలను పంపించడంలో కొత్త కొత్త మార్గాలను కనుక్కుంటున్నందుకు, కృతజ్ఞతా శక్తిని అలా చలనంలోకి తెస్తున్నందుకు నాకెప్పుడూ చాలా విస్మయంగా ఉంటుంది. నాకు ఒక నేస్తం దగ్గర నుంచో, కుటుంబ సభ్యుల నుంచో ఒక ఫోన్ వచ్చిందంటే నేను వారికి కృతజ్ఞత చెప్పాలని ఒక సంకేతాన్ని అందుకుంటున్నానన్నమాట. ఎవరైనా ఈరోజు వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది కదూ అని అంటే, ఆ ఆహ్లాదకరమైన రోజుకి నేను కృతజ్ఞత చెప్పాలనే సంకేతం వచ్చిందన్నమాట. ఇంట్లో ఏదైనా ఒక పనిముట్టు చెడిపోయిందనుకోండి, సక్రమంగా పనిచేస్తున్న పనిముట్లన్నింటికీ నేను కృతజ్ఞత చెప్పాలన్నమాట. అట్లాగే నా తోటలో ఒక మొక్క బ్రతికి బట్టకట్టడానికి పోరాడుతూ ఉందనుకోండి, నవనవలాడే మిగతా వాటన్నింటికీ నేను తప్పకుండా కృతజ్ఞత చూపించాలి. ఈరోజు వచ్చిన ఉత్తరాలు డబ్బాలో నుంచి తీసుకుంటున్నప్పుడు అనుకోకుండా అందిన చెక్కులకి, తపాలా శాఖకి కూడా కృతజ్ఞత చెప్పాలి. అట్లాగే ఎవరైనా ఏటీఎంకి వెళ్తున్నానని చెప్పినా, నేను దాని పక్క నుంచి వెళ్ళినా నా దగ్గర ఉన్న డబ్బుకి కృతజ్ఞత చెప్పాలి నేను. ఎవరైనా ఒక జబ్బు మనిషి మన ఇంటికి వస్తే మన ఆరోగ్యానికి, వారి ఆరోగ్యానికి కూడా కృతజ్ఞత చెప్పాలి.
పొద్దున్నే కిటికీ తెరలు తొలగించి ఆనాటి వెలుగును చూసినప్పుడు ఆ గొప్ప రోజుకి కృతజ్ఞతలు చెప్పాలి. రాత్రివేళ మళ్ళీ నా కిటికీ తెరలు దించినప్పుడు ఆనాటి నా గొప్ప అనుభవాలకి మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ మ్యాజిక్ సంకేతం అభ్యాసం చేసేటప్పుడు మీరు బాగా అప్రమత్తంగా ఉండి ప్రపంచం మీకు పంపిస్తున్న 7 సంకేతాలను గుర్తించండి. ప్రతిదానికి కృతజ్ఞతలు చెప్పండి. ఉదాహరణకి, మీరు కోరుకునే శరీర బరువు కలవాళ్ళు కనిపిస్తే నా సరైన బరువుకు థ్యాంక్స్ అనుకోండి. మీరు మరీ ఎక్కువ కృతజ్ఞత ప్రకటించడం సాధ్యం కాదేమో, కానీ సాధ్యం అనుకుంటే మాత్రం ఎన్ని సంకేతాలను వీలైతే అన్నింటినీ గుర్తించండి. గత 24 రోజులుగా మీరు మ్యాజిక్ అభ్యాసాలు కనుక చేస్తూ ఉంటే ఈపాటికి మీరు సంకేతాలను గుర్తించే స్థాయికి చేరే ఉంటారు. మీరెంత అప్రమత్తంగా జాగ్రత్తతో ఉంటే అంత కృతజ్ఞులుగా ఉంటారు, అంతగా మీ కళల్ని ఆకర్షించుకుంటారు. కనుక ఓ విశ్వమా, మ్యాజిక్ సంకేతాలను పంపుతూనే ఉండు. మ్యాజిక్ అభ్యాసం 25. మ్యాజిక్ సంకేతాన్ని అర్థం చేసుకోండి. 1, మీ అదృష్టాలను గుర్తు తెచ్చుకోండి. 10 అదృష్టాలను జాబితా వేయండి. వాటికి మీరెందుకు కృతజ్ఞతాబద్ధులు వ్రాయండి. ఆ జాబితాను మరొక్కసారి చదవండి. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ అని 3 సార్లు అనండి. ప్రతి అదృష్టాన్ని తలుచుకొని వీలైనంత కృతజ్ఞతాభావాన్ని వెలిబుచ్చండి. 2, ఈరోజు మీ చుట్టూ జరిగే విషయాలను జాగ్రత్తగా గమనించండి. అప్రమత్తంగా ఉండండి. ఈరోజు జరిగిన సంఘటనల నుంచి కనీసం 7 మ్యాజిక్ సంకేతాలను సమీకరించండి. ఉదాహరణకి, ఎవరైనా శరీరానికి తగ్గ బరువుతో కనిపిస్తే నాకు తగిన బరువు ఉన్నందుకు థ్యాంక్ యూ అనండి. 3, ఈరోజు మీరు నిద్రకి ఉపక్రమించబోయే ముందు మీ మ్యాజిక్ శిలను గుప్పిట్లో ఉంచుకొని మీ మ్యాజిక్ మంత్రాన్ని ఇలా అనండి. ఈరోజు జరిగిన అతి మంచి విషయానికి థ్యాంక్ యూ. నెక్స్ట్ టాపిక్, 26వ రోజు. మీ తప్పులన్నింటినీ మ్యాజిక్ శక్తితో అదృష్టాలుగా మార్చుకోండి. మీ గాయాలలో నుంచి వివేకాన్ని పొందండి. మనం చేసే ప్రతి ఒక్క తప్పు కూడా మారువేషంలో వచ్చే అదృష్టమే. ఆ సంగతి ఈరోజు మనం చేసే మ్యాజిక్ అభ్యాసంలో నిరూపించబోతున్నాము. ఎందుకంటే ప్రతి తప్పులోనూ మనకి తెలియని అదృష్టాలు దాగి ఉన్నాయి. సైకిల్ నేర్చుకుంటూ పిల్లలు అనేక తప్పులు చేస్తారు, వ్రాత నేర్చుకుంటూ కూడా చేస్తారు. దాన్ని మనం పెద్దగా పట్టించుకోము. ఎందుకంటే వాళ్ళు చేసే తప్పుల్లో నుంచే వాళ్ళు సరైనదేదో తెలుసుకుంటారని మనకి తెలుసు. అట్లా తెలుసుకొని చేసే పనిలో ప్రావీణ్యత సాధిస్తారని కూడా మనకి తెలుసు. మరి మనం పెద్దవాళ్ళం, మనం చేసే తప్పుల్ని మనం అంత సీరియస్గా ఎందుకు తీసుకుంటాం? వాటి పట్ల అంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తాం? పిల్లలకి ఏ సూత్రం వర్తిస్తుందో మనకి అదే వర్తిస్తుంది. మనందరం ఏదో తప్పులు చేస్తూనే ఉంటాం. అట్లా చేయకపోతే మనం ఏమీ నేర్చుకోలేము. మనం లోకజ్ఞానం సంపాదించుకోలేము, వివేకం సంపాదించుకోలేము. మనందరికీ ఎంపిక స్వాతంత్రం ఉంది. మనకేం కావాలో మనం ఎంచుకోగలం. అంటే మనకి తప్పులు చేసే స్వాతంత్రం కూడా ఉంది. తప్పులు మనల్ని నొప్పిస్తాయి, నిజమే. కానీ మనం చేసిన ఆ తప్పులో నుంచి మనం ఏమీ నేర్చుకోలేకపోతే ఆ తప్పు ద్వారా మనం అనుభవించిన వేదనకి అర్థం లేదు. ఆకర్షణ సూత్రం ప్రకారం మళ్ళీ అదే తప్పుని పదే పదే చేస్తాం. చివరికి అంతులేని బాధలో ఇరుక్కుంటాం. పర్యవసానాలు మనల్ని ఎంతగా బాధిస్తాయంటే ఆఖరికి మనం అందులో నుంచి ఏదో ఒక పాఠం తప్పకుండా నేర్చుకొని తీరుతాం. అప్పుడింకా అట్లాంటి తప్పులు చేయము. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలంటే ముందుగా మనం చేసిన తప్పుని గుర్తించాలి, ఆ తప్పుని అంగీకరించాలి. ఇక్కడే చాలామంది పొరపాటు చేస్తారు. ఎలా అంటే, వారు చేసిన తప్పుకు కారణం ఎవరి మీదకో నెడతారు, మరొకరిపై నెపం వేస్తారు. ఒక ఉదాహరణ చూడండి. మనం కారులో పోవలసిన దానికన్నా ఎక్కువ వేగంతో పోతూ ఉంటాం. అందుకు పోలీసు మనకి టికెట్ ఇస్తాడు. మనం అతివేగంగా పోవటం అనేది మన తప్పు అని ఒప్పుకోక, పోలీసు ఎక్కడో పదలచాటున మనకి తెలియకుండా దాక్కుని ఉండి మనల్ని పట్టుకోవటం తప్పని నెపం వాళ్ల మీద వేస్తాం. వాళ్ళ దగ్గర రాడార్ గన్ ఉంటుంది, దాన్ని మనం తప్పించుకోలేం. కానీ నిజంగా తప్పు మనదే. అతివేగంగా వెళ్ళి పోలీసులకి దొరికిపోవటం మనం ఎంచుకున్నదే. మన తప్పులకు ఎదుటివారిని నిందించటంతో వచ్చే సమస్య ఏమిటంటే, మనం మన తప్పుల వల్ల వచ్చే పర్యవసానాన్ని ఎదుర్కోక తప్పదు, బాధ తప్పదు. పైగా దాని నుంచి మనం ఏమీ నేర్చుకోము. అవే తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాము. మనం మానవ మాతృలం. తప్పులు చేయటం సహజం. మానవులలో ఉండే మంచి లక్షణాలలో తప్పులు చేయటం కూడా ఒకటి. అయితే అందులో నుంచి సరైన పాఠం మనం నేర్చుకోవాలి. లేకపోతే జీవితంలో అనవసరమైన బాధలు ఎక్కువవుతాయి,
మరి తప్పుల్లో నుంచి మంచి పాఠాలు నేర్చుకోవటం ఎలా? కృతజ్ఞతాభావంతోనే కొన్ని కొన్ని సందర్భాలు చెడ్డవిగా అనిపిస్తాయి. అయినప్పటికీ మనం కృతజ్ఞత చూపించవలసిన మంచి విషయాలు తప్పకుండా ఉంటాయి. ఎప్పుడు ఒక తప్పు చేసినప్పుడు అందులో నుంచి కూడా కృతజ్ఞత చెప్పవలసిన ఎన్ని అనుకూల విషయాలు ఉంటాయో వెతకండి. అప్పుడు మీరు ఆ తప్పుని ఒక అదృష్టంగా మార్చుకోవచ్చు. తప్పులు మరిన్ని తప్పుల్ని ఆకర్షిస్తాయి, అలాగే అదృష్టాలు మరిన్ని అదృష్టాలను ఆకర్షిస్తాయి. మరి దేన్ని ఎంచుకుంటారు మీరు? ఈరోజు మీరు జీవితంలో చేసిన ఒక తప్పు గురించి ఆలోచించండి. అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే, ఆ విషయం తెలుసుకున్నప్పుడల్లా మీరు బాధపడే ఒక తప్పుని ఎంచుకోండి. ఉదాహరణకి, మీకు బాగా ఆప్తుడైన ఒక వ్యక్తి మీద కోపంతో విరుచుకుపడి ఆ వ్యక్తితో అనుబంధం పోగొట్టుకున్నారనుకోండి, లేదా ఇంకొకరిని గుడ్డిగా నమ్మి మోసపోయారనుకోండి, లేదా మరొకరిని కాపాడటానికి మీరు హానికరం కాని ఒక అబద్ధం చెప్పారనుకోండి, దానివలన కష్టాల్లో పడ్డారనుకోండి, లేదా ఒక వస్తువు చౌకగా వచ్చిందని కొన్నారనుకోండి, దానివలన మీకు అపారమైన నష్టం వచ్చిందనుకోండి, లేదా మీరు సరైనదని భావించి తీసుకున్న ఒక నిర్ణయం విరుద్ధ ఫలితం ఇచ్చిందనుకోండి, అలాంటిది ఏదైనా అట్లా ఏదో ఒక తప్పుని ఎంచుకున్నాక మీరు కృతజ్ఞత చూపవలసిన సానుకూలమైన అంశాల కోసం వెతకండి. మిమ్మల్ని మీరు రెండు ప్రశ్నలు వేసుకోండి. ఈ తప్పుల నుంచి నేనేమి నేర్చుకున్నాను? ఈ తప్పు వలన సంభవించిన మంచి విషయాలు ఏమైనా ఉన్నాయా? మీరు చేసే తప్పులలో మీరు కృతజ్ఞత చూపించవలసిన విషయం, దానివల్ల నేర్చుకున్న పాఠం. తప్పు ఏదైనప్పటికీ అందులో నుంచి ఆవిర్భవించే మంచి విషయాలు కూడా ఉంటాయి. అవి మీ భవిష్యత్తుని బాగు చేస్తాయి. ఈ విషయాన్ని బాగా ఆలోచించి మీ తప్పుల్లో నుంచి మీకు తోచే 10 అనుకూలమైన విషయాలను గుర్తించండి. ప్రతి సానుకూలమైన విషయము మ్యాజిక్ శక్తిని కలిగి ఉంటుంది. ఈ 10 అనుకూల విషయాలను జాబితా వేయండి. అతివేగంగా కారు నడిపి పోలీసుకి దొరికిపోయి జరిమానా కట్టిన సందర్భాన్ని ఉదాహరణగా తీసుకుందాం. 1, నాకు హాని జరగకుండా కాపాడాలనుకున్న పోలీసుకి కృతజ్ఞతలు. నిజానికి వాళ్ళు చేయాలనుకున్నది అదే కదా. 2, నేను పోలీసుకు నిజంగా కృతజ్ఞతాబద్ధుడని. నిజం చెప్పాలంటే నేనేదో ఆలోచనలో మునిగిపోయి నా దృష్టిని రోడ్డు మీద కేంద్రీకరించలేదు. 3, లోపం ఉన్న ఒక టైరుతో ఇంత వేగంగా వెళ్ళటం ఎంత బుద్ధి తక్కువో కదా. దాన్ని ఆపినందుకు పోలీసుకి నిజంగా కృతజ్ఞతలు. 4, సరైన సమయంలో నన్ను హెచ్చరించిన పోలీసుకి కృతజ్ఞతలు. ఇక నుంచి నా వేగాన్ని సరిచూసుకొని నా డ్రైవింగ్ అభివృద్ధి చేసుకునేలా చేశారు. 5, పోలీసుకి చిక్కకుండా ప్రమాదానికి గురి కాకుండా నేను వేగంగా పోగలనని నాకు ఒక గర్వం ఉండేది. పోలీసుకి చిక్కటం వలన నేను, నాతో పాటు మరికొందరు ప్రమాదంలో చిక్కుకోకుండా తప్పించుకోగలిగాం. అందుకు వాళ్ళకి కృతజ్ఞతలు. 6, ఇతర వాహన చోదకులు తమ అతివేగంతో నాకు నా కుటుంబానికి ప్రమాదం తెస్తే నేను పోలీసుకి ఇలాగే వారిని ఆపమని చెబుతాను. అందుకు కూడా వారికి నా కృతజ్ఞతలు. 7, రహదారుల మీద ప్రతి వాహన సోదకుడికి అతని కుటుంబానికి భద్రత కల్పించడమే ధ్యేయంగా పనిచేసే పోలీసులకి నా కృతజ్ఞతలు. 8, ప్రతిరోజు ఎన్నో హృదయ విదారకమైన సందర్భాలను చూస్తూ ఉంటారు పోలీస్. అందుకని నన్ను, నా కుటుంబాన్ని క్షేమంగా ఇల్లు చేర్చాలనుకున్న పోలీసుకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 9, నేను నా ఇంటికి, నా కుటుంబం దగ్గరికి క్షేమంగా భద్రంగా చేరేలా చేసిన పోలీసుకి కృతజ్ఞతలు. 10, నా అతివేగాన్ని ఆపటానికి జరగబోయే సంఘటనలన్నింటిలోకి పోలీసు చర్య తక్కువ హానికరమైనందుకు కూడా వారికి నా కృతజ్ఞతలు. బహుశా అది నా జీవితం మొత్తం మీద పెద్ద అదృష్టం కావచ్చు కూడా. మీ జీవితంలో చేసిన ఏ తప్పైనా ఇంకా మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటే ఇటువంటి అమోఘమైన హుందా అయినా అభ్యాసం చేయమని మిమ్మల్ని గట్టిగా కోరుతున్నాను. ఆలోచించండి, ఒక తప్పుతో మీకు ఎన్నో అదృష్టాలు దొరకవచ్చు. ఇటువంటి లాభాలు మీకు ఇంకెక్కడ లభిస్తాయి? మ్యాజిక్ అభ్యాసం 26, మీ తప్పులన్నింటినీ మ్యాజిక్ శక్తితో అదృష్టాలుగా మార్చుకోండి. 1, మీ అదృష్టాలను గుర్తు తెచ్చుకోండి. ఒక 10 అదృష్టాలను జాబితా వేయండి. వాటికి మీరెందుకు కృతజ్ఞతాబద్ధులో వ్రాయండి. ఆ జాబితాను మరొకసారి చదవండి. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ అని 3 సార్లు అనండి. ప్రతి అదృష్టాన్ని తెలుసుకొని వీలైనంత కృతజ్ఞతాభావాన్ని వెలిబుచ్చండి. 2, మీరు జీవితంలో చేసిన ఒక తప్పుని ఎంచుకోండి. 3, ఈ తప్పు చేయటం వలన మీకు లభించిన 10 అదృష్టాలను జాబితా వేయండి. వాటిని వ్రాసి పెట్టుకోండి. 4,
మీకు మీరు చేసిన తప్పు వలన లభించే మేలును గుర్తించాలంటే ఈ ప్రశ్న వేసుకోండి. ఈ తప్పు నుంచి నేనేం నేర్చుకున్నాను? ఈ తప్పు వలన నాకు దక్కిన మంచి ఏమిటి? 5. ఈరోజు మీరు నిద్రకి ఉపక్రమించబోయే ముందు మీ మ్యాజిక్ శిలను గుప్పిట్లో ఉంచుకొని మీ మ్యాజిక్ మంత్రాన్ని ఇలా ఆనండి. ఈరోజు జరిగిన అతి మంచి విషయానికి థ్యాంక్ యూ. నెక్స్ట్ టాపిక్, 27వ రోజు, మ్యాజిక్ దర్పణం. మన భావోద్వేగాలను అనుసరించి వస్తువుల రూపు మారుతుంది. అందువలన మనలో అందము మ్యాజిక్ ఉంటే మనకి అన్నీ అందంగా అద్భుతంగా కనిపిస్తాయి. బయట ప్రపంచాన్ని మీరు అనుకున్నట్లు మార్చుకోవాలనుకుంటూ, ఒక సమస్య తర్వాత ఒకదాన్ని పరిష్కరించుకోవటానికి ప్రయత్నిస్తూ, ఆ సమస్యలకు మరొకరిని నిందిస్తూ, బాహ్య ప్రపంచం చుట్టూ ఎన్ని చక్కర్లు కొట్టినా మీ జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరు. మీ కలలను సాకారం చేసుకొని జీవితాన్ని సంపూర్ణంగా జీవించలేరు. కానీ కృతజ్ఞత అనే మ్యాజిక్ను మీ జీవిత విధానం చేసుకుంటే మీ చుట్టూ ప్రపంచమంతా మంత్రించినట్లు మారిపోతుంది. మీరు మారితే మీ చుట్టూ ప్రపంచం మారుతుంది. మీరు ఆకర్షించే విషయాలు కూడా మారుతాయి. గాంధీజీ ప్రబోధాలు, మైకేల్ జాక్సన్ మ్యాన్ ఇన్ ద మిర్రర్ పాట లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. ఈ పాట ఎప్పటికీ నిలిచి ఉండే ఒక గొప్ప ప్రబోధాత్మిక గీతాలలో ఒకటి. అందుకే ఆ పాట అంత గణితికెక్కి పాటకి గాయకుడికి పేరు తెచ్చింది. అద్దములో మనిషిని చూడండి, మీ ప్రపంచమే మారిపోతుంది. ఇప్పటి వరకు మీరు 26 సూత్రాలని పాటించారు. మీరు కూడా చాలా మారారు. మీలో వచ్చిన మార్పుల్ని గుర్తించటం ఒకప్పుడు కష్టం కావచ్చు. కానీ ఆ మార్పుని మీ ఆనంద సమయాలలోనూ, మీ మారిన పరిస్థితులలోనూ, మీ చుట్టూ ప్రపంచంలోని అద్భుతమైన మార్పులలోనూ గుర్తించే ఉంటారు. మీ కుటుంబం కోసము, మీ స్నేహితుల కోసం కూడా మీరు ఈ కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని ఉపయోగించుకొని ఉంటారు. మీ వృత్తి కోసము, ఆర్థిక అభివృద్ధి కోసము, ఆరోగ్యం కోసము, మీ స్వప్నాల సాకారం కోసము, అంతేకాక మీకు రోజూ తటస్థపడే వ్యక్తుల కోసం కూడా ఉపయోగించి ఉంటారు. కానీ మీ కృతజ్ఞతకు అర్హులు మరెవరో కాదు, మీరే. అద్దంలో మనిషికి మీరు కృతజ్ఞులై ఉంటే మీలో ఉండే అశాంతులు, అసంతృప్తులు, ఆశాభంగాలు, ఆత్మన్యూనతా భావాలు అన్నీ మాయమైపోతాయి. వాటితో పాటే అసంతృప్తికి, ఆశాభంగాలకు, అశాంతికి, ఆత్మన్యూనతకు కారణమయ్యే సందర్భాలు కూడా మంత్రించినట్లే మాయమైపోతాయి. మిమ్మల్ని గురించి మీకుండే ప్రతికూల భావాలు జీవితానికి అత్యంత హానికరమైనవి. ఎందుకంటే ఏ విషయం మీదైనా, ఎవరి మీదైనా మీకుండే భావాలన్నింటికన్నా అవి చాలా శక్తివంతమైనవి. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా ఈ ప్రతికూల భావాలను మీతో తీసుకుపోతారు. అవి మీరు ముట్టుకున్న ప్రతి విషయాన్ని మైలపరుస్తాయి. అవి ఒక అయస్కాంతంలా పనిచేస్తాయి. మరింత అసంతృప్తిని, మరిన్ని ఆశాభంగాలను, మరింత ఆత్మన్యూనతను ఆకర్షిస్తాయి. మీరు మీరుగా ఉన్నందుకు, మీలాగే ఉండగలిగినందుకు మీ పట్ల మీకు కృతజ్ఞత ఉంటే అప్పుడు మిమ్మల్ని గురించి మరిన్ని మంచి భావాలను ఆకర్షిస్తారు. కనుక మిమ్మల్ని గురించి మీలో మంచి భావాల సంపద ఉండాలి. అప్పుడే మీ జీవితం సంపదత్వం అవుతుంది. మీపై మీకుండే కృతజ్ఞత మీకు సంపద చేకూరుస్తుంది. ఎవరికైతే తమ పట్ల తమకి కృతజ్ఞత ఉంటుందో వారికి మరింత అందుతుంది, అపారంగా లభిస్తుంది. ఎవరికైతే తమ పట్ల తమకు కృతజ్ఞత ఉండదో వారికి ఉన్న సంపద కూడా ఉండదు. మ్యాజిక్ దర్పణం అభ్యాసం చేయటానికి ఇప్పుడే ఒక అద్దం ముందు నిలబడండి. అద్దంలో మీ ప్రతిబింబం వంక సూటిగా చూడండి. అప్పుడు బయటికి గట్టిగా థ్యాంక్ యూ అనండి. హృదయపూర్వకంగా అనండి. మనస్ఫూర్తిగా అనండి. ఎప్పుడూ లేనంత కృతజ్ఞతతో అనండి. మీరు మీరైనందుకు థ్యాంక్ యూ చెప్పండి. మీకు సంబంధించిన అన్ని విషయాలకు థ్యాంక్ యూ అనండి. మీరు అన్ని విషయాలకు అందరికీ చెప్పినంత ఆర్తితోనే మీకు కృతజ్ఞత చెప్పుకోండి. ఈరోజంతా అలాగే అద్దంలోని ఆ అద్భుత వ్యక్తికి కృతజ్ఞత చెప్పండి. అద్దంలో చూసుకున్నప్పుడల్లా మీకు మీరు థ్యాంక్ యూ చెప్పుకోండి. థ్యాంక్ యూ అని బయటికి అనలేని పరిస్థితిలో మీరుంటే మీ మనసులోనే అనుకోండి. మీకు ధైర్యం ఉంటే అద్దం ముందు నిలబడి గట్టిగా మీలో మీకు నచ్చిన, మీరు కృతజ్ఞత చూపవలసిన 3 విషయాలను ఉదాహరిస్తూ థ్యాంక్ యూ చెప్పండి. భవిష్యత్తులో ఏదో ఒక కారణం చేత మీపై మీరు ప్రేమ చూపలేకపోతే మీ కృతజ్ఞతకు అర్హులైన ఒకే ఒక వ్యక్తికి థ్యాంక్ యూ చెప్పండి. ఆ వ్యక్తి అద్దంలో ఉన్న మీరే. మీలో కృతజ్ఞతాభావం ఉంటే మీరే తప్పు చేసినా మిమ్మల్ని మీరు నిందించుకుంటూ కూర్చోరు. మీలో లోపరాహిత్యం లేదని మిమ్మల్ని మీరు విమర్శించుకుంటూ ఉండరు. మీరు మీలాగే ఉండాలనుకుంటే మీరు సంతోషంగా ఉంటారు.
మీరు అటువంటి సంతోషంగా ఉన్న వ్యక్తులను సంతోషాన్ని కలగజేసే సందర్భాలను అద్భుతమైన సందర్భాలను ఆకర్షిస్తారు మీరు ఎక్కడికి వెళ్ళినా అటువంటి సందర్భాలే మిమ్మల్ని చుట్టుముడతాయి అద్దంలోని వ్యక్తిలో ఉండే మ్యాజిక్ ని మీరు చూడగలిగితే మీ ప్రపంచమంతా మారిపోతుంది అద్భుతంగా మ్యాజిక్ అభ్యాసం 27 మ్యాజిక్ దర్పణం 1 మీ అదృష్టాలను గుర్తు తెచ్చుకోండి ఒక 10 అదృష్టాలను జాబితా వేయండి వాటికి మీరు ఎందుకు కృతజ్ఞతా బద్దులు రాయండి ఆ జాబితాను మరొకసారి చదవండి ప్రతి అదృష్టం చివర థాంక్యూ 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 అని 3 సార్లు అనండి ప్రతి అదృష్టాన్ని తలుసుకొని వీలైనంత కృతజ్ఞతా భావాన్ని వెలిబుచ్చండి 2 ఈ రోజు మీరు అద్దంలో చూసుకున్న ప్రతిసారి థాంక్యూ అనండి ఎప్పుడూ లేనంత హృదయపూర్వకంగా అనండి 3 మీరు నిజంగా ధైర్యవంతులైతే అద్దంలో చూస్తూ మీకు మీరు కృతజ్ఞులై ఉండవలసిన 3 విషయాలను గుర్తించి వాటికి గట్టిగా కృతజ్ఞత చెప్పండి 4 ఈ రోజు మీరు నిద్రకి ఉపక్రమించబోయే ముందు మీ మ్యాజిక్ శిలను గుప్పిట్లో ఉంచుకొని మీ మ్యాజిక్ మంత్రాన్ని ఇలా అనండి ఈ రోజు జరిగిన అతి మంచి విషయానికి థాంక్యూ